హాయ్ మాస్టర్స్, హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలు, ఒక యోగి ఆత్మకథ. 6వ రోజు అండి. శ్రీ పరమహంస యోగానంద వాళ్ళ నాన్నగారిని ఒకరోజు ఈ విధంగా అడుగుతున్నాడు. నాన్నగారు, నన్ను ఎవరూ బలవంతం చేయకుండానే ఇంటికి వస్తానని నేను మాటిచ్చేటట్లయితే కాశీ చూసి రావటాన్ని నన్ను వెళ్ళనిస్తారా? ప్రయాణాలు చేయటం అంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కానీ అడ్డు చెప్పేవారు కాదు. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రాస్థలాలు చూసి రావటానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగానే వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు ఇచ్చినటువంటి మొదటి తరగతి రైల్వే పాస్ల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళు. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశదిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా నేను ఆలోచిస్తానని నాన్నగారు మాటిచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు. బెరైలీ నుంచి కాశీకి వెళ్ళి తిరిగి రావటానికి వీలుగా ఒక రైల్వే పాసు, కొన్ని రూపాయల నోట్లు, 2 ఉత్తరాలు కూడా ఇచ్చారు. చూడు బాబు, కాశీలో కేదార్నాథ్ బాబు అనే మా స్నేహితుడు ఉన్నాడు. అతనికి ఒక సంగతి తెలపాల్సి ఉంది. దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది. కానీ మా ఇద్దరికీ తెలిసినటువంటి స్నేహితులు స్వామి ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందచేయగలవనుకుంటా. ఆ స్వామి నేను ఒకే గురువుగారి శిష్యులు. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు చాలా మేలు కూడా కలుగుతుంది. ఈ 2వ ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చేయడానికి పనికొస్తుంది అని చెప్పి అన్నారు. ఇదిగో, ఇక నుంచి ఇల్లు విడిచి వెళ్ళిపోవటానికి కుదరదు, గుర్తుంచుకో అంటూ నాన్నగారు సుచాయిగానే మరి గట్టిగానే చెప్పారు. నాకుండే 12 ఏళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో ఆ కాశీయాత్రకు బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందు తలుపులు తెరిచుంది. 2వ అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైనటువంటి గదిలోకి దారితీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నారు. ఆయన తల, ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానందభూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతుంది. పరిచయం లేని సోటికి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించడానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగానే పలకరించాడు. నువ్వు ఇక్కడికి రావటం చాలా సంతోషం నాయనా. స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్లుగా ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను. ప్రణవానంద స్వామి గారంటే మీరేనండి? ఆయన తల ఊపారు. నువ్వు భగవతి బాబు గారి కొడుకువా? ఆయన మాటలు, నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసిచ్చే వ్యవధి లేకుండానే బయటకు వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఇంకా ఆయనకు అందించా. కానీ అది ఇంకా అవసరమే అనిపించలా. కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే నీకోసం. ఈ స్వాముల వారు తమ దివ్యదృష్టితో మళ్ళీ నన్ను ఆశ్చర్యలు ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒకసారి చూసి మా నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను ఆయన, నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారి సిఫార్సుల వల్ల వచ్చింది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. 2వది పరమేశ్వర అనుగ్రహం వల్ల వచ్చింది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాల. పరమేశ్వరుడి దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన డబ్బేమని మీ ఒళ్ళో పడేస్తున్నాడా? ఆయన నవ్వాడు. అంటే గాఢమైన ప్రశాంతత అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం. ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడటంలా. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ 2వ పెన్షన్కున్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుందిలే. మా సంభాషణను చటుక్కును తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు.
ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదట ఆసక్తికరమైనది ఏదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి. ఆ తర్వాత మందగించాయి. ఆయనంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నపుచ్చుకున్నా. మా నాన్నగారి స్నేహితుని కలుసుకోవటం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనేలేదు ఆయన. నాకు అక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్లుగానే ఉంది. ఇంకా ఏం తోసక రవంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న గదిలో చుట్టూ కలయి చూశాను. ఆయన కూర్చున్న బల్ల కింద పావుకోళ్ళు నాకు అంటబడ్డాయి. అంతలోనే, "చిన్నబాబు, గాబరా పడకు. నువ్వు చూడదలిసిన ఆయన ఒక అరగంటలో వచ్చి నిన్ను కలుస్తాడు ఇక్కడికే." ఆ యోగి నా మనస్సులో ఉన్నదట్టే కనిపెట్టిస్తున్నాడా అన్నట్టుగా అనిపించింది. ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదనిపించింది. మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిసేసరికి స్వామివారు లేచారు. అప్పుడు "కేదార్నాథ్ బాబుగారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటా" అన్నారు ఆయన. అంతలో ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్నట్టు చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో నమ్మలేనంత ఆశ్చర్యం వెల్లుబుక్కింది. నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చెప్పటానికి ఎవరిని పంపించకుండానే నాన్నగారి స్నేహితుని ఇక్కడ పిలిపించడం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ స్వామివారు నాతో తప్ప మరెవరితోనూ మాట్లాడలేదే. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగుతున్న కిందకి. సగం మెట్లు దిగేసరికి సన్నగా సూచన సాయిగా సన్నగా చామన్ ఛాయిగా మధ్య తరహా ఎత్తుగా ఉన్నటువంటి ఒక ఆయన్ని కలిశాను. ఆయన తొందరగా పైకి వస్తున్నారు. "కేదార్నాథ్ బాబు గారంటే మీరేనా?" నా గొంతులో ఉద్రేకం నిండింది. "అవును. నువ్వు భగవతి బాబు గారి కొడుకు కదూ? నన్ను కలుసుకోవటానికి ఇక్కడ ఉన్నావని చెప్పి తెలిసింది" అని స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారు ఆయన. "ఏమండి, మీరు ఇక్కడికి రావటం ఎలా జరిగింది?" నమ్మశక్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండటంతో నాకు మతిపోయినట్లయింది. ఎంతో విస్మయం కూడా కలిగింది. "ఏమిటా బాబు, ఇవాళ అన్నీ విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు 1 గంట క్రిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద స్వామి గారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలోనే అక్కడ ఉన్నట్లు ఆయనకి ఎలా తెలిసిందో నాకు తెలియదు. భగవతి బాబు గారు అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు. మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరే అన్నా. మేమిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్నటువంటి ఆ స్వామివారు ఈ గట్టిపుట్టతో నడిచే నాకన్నా సురుగ్గా ముందుకు సాగటం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. ఇలా నడిస్తే మా ఇల్లు చేరుకోవటానికి నీకు ఎంతసేపు పడుతుంది?" అంటూ చటుక్కుని అడిగారు నన్ను. "సుమారుగా 1/2 గంట పడుతుంది అన్న." "అయితే నాకు ఇప్పుడు వేరే పని ఉంది. మిమ్మల్ని విడిచి నేను వెళుతున్నాను. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతి బాబు గారి అబ్బాయి కూడా నేను అక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం" అని చెప్పి వెళ్ళాడు. అలా కాదని నేను చెప్పి అడ్డు చెప్పబోయేలాగానే ఆయన టకటకా దూసుకువెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చా. ఇది జరిగిన సంగతి బాబు అన్న. ఈయన ఇచ్చిన వివరణతో నాలో మరింత ఆశ్చర్యం రెట్టింపయింది. "ఈ స్వామీజీ మీకు ఎంతకాలం తెలుసు?" అని అడిగా. "క్రిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాం, కానీ ఈ మధ్య కలవలేదు. మళ్ళీ ఇవాళకి స్నానాల రేవులో కలుసుకున్నందుకు ఎంతగానో సంతోషించాను" అన్నాడు. నా చెవులను నేను నమ్మలేకపోతున్నా. "అసలు నాకు కానీ మతిపోతుందా? మీకు ఆయన కళ్ళలో కనిపించారా, లేకపోతే యథార్థంగా ఆయన చూసి ఆయన చెయ్యి ముట్టుకొని ఆయన అడుగులు చప్పుడు విన్నారా?" అని అడిగా. "నువ్వు అడగదలుచుకుంది ఏమిటో నాకు అర్థం కావటం లేదే" కోపంతో ముఖం జేవరించింది ఆయనకి. "నీతో నేను అబద్ధం చెబుతున్నా అనుకుంటున్నావా? నువ్విక్కడ నా కోసం కాసుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్ల తెలుసుకోగలిగాను. ఇంకా అర్థమవ్వలేదా?" అన్నాడు. "అది కాదండి, ఈ ప్రణవానంద స్వామి గారు సుమారు 1 గంట క్రిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదలలేదే. మరి ఈ కథ అంతా చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది.
స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా మరి చెప్పడం కూడా జరిగింది ఆయనకి. ఆయన కళ్ళు ఆయన కూడా చాలా ఆశ్చర్యంగా కళ్ళతో విప్పారినట్టుగా చూస్తున్నాడు. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించలేదు. ఈ స్వామి వట్టి మామూలు మనిషి అనుకున్నాను. ఈయన అదనంగా మరో శరీరం సృష్టించుకొని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తుంది. మేమిద్దరం కలిసి ఆ స్వామివారి గదిలోకి ప్రవేశించాం. ఆయన బల్ల కింద ఉన్న పావుకోళ్ళు వైపు సూచించారు కేదార్నాథ్ బాబు. ఇవిగో స్నానాల రేవులో ఈ పావుకోళ్ళే వేసుకున్నారు ఈయన అంటూ గుసగుసలాడాడు. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కూడా కట్టుకొని ఉన్నారు అన్నాడు. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాములు వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతావు ఎందుకు? ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు నాయన. నేను ఈ క్షణంలోనే దూరంగా ఉన్న కలకత్తాలో ఉన్నటువంటి నా శిష్యులను కలుసుకొని వాళ్ళతో మాట్లాడగలను. ఆ విధంగా వాళ్ళు సంకల్పం మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలరు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ మంచి మాటను ఈరోజు ఇంతటితో ఉపసంహరించుకుందాం. తిరిగి మరుసటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లు మీ రామిరెడ్డి మానస్ సరారం. థ్యాంక్ యూ.